ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలు, అవి మానవ జీవితానికి గొప్ప పునాది లాంటి మాటలు. ఈ పునాది లాంటి మాటల్లో రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ ఇవ్వబడినటువంటి సమయంలో ఆ సిలువలో పలికినటువంటి మొదటి మాట ఈ యొక్క దొంగను ప్రభావితం చేసింది. ఈ నేరస్తుడైనటువంటి వ్యక్తి యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమని చెప్పగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక వాగ్దానంతో కూడినటువంటి మాటను పలికారు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. ఈ మాటను ఒక రక్షణ మాటగా మనం చెప్పుకోవాలి. అంటే మానవ జాతికి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ రక్షణ అనేటటువంటి పునాది మీద ప్రతి జీవితం కూడా కట్టబడాలని దేవుడు కోరుతున్నాడు. మరొక నేరస్తుడు అంటున్నాడు, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఆ సిలువ మీద నుంచి దిగి నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. అంటే తన దృక్పథంలో రక్షణ అంటే ఏమనుకున్నాడంటే సిలువ మీద నుంచి తప్పించబట్టమే రక్షణ అని అనుకుంటున్నాడు. కానీ మరొక నేరస్తుడు అయినటువంటి యొక్క దొంగ ఏమనుకున్నాడంటే పాపము నుంచి రక్షించబడ్డం, ఈ యొక్క శాపము నుంచి రక్షించబడ్డం, భయంకరమైనటువంటి నరకము పాతాళము అనే దాని నుంచి రక్షించబడ్డాని గురించి అతడు ఆలోచన చేస్తున్నాడు. అలా ఆలోచన చేసినటువంటి వాడే ఏమంటున్నాడంటే, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయనకు రాజ్యం ఉందని, ఆ రాజ్యంతో ఆయన రాబోతున్నాడని, యేసు రాజ్యములో తాను కూడా ఉండాలని అతడు కోరినటువంటి వాడై ఉన్నాడు. అప్పుడు యేసు పలికినటువంటి మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయిన తర్వాత మొదటిగా ఒక వ్యక్తి యేసు ప్రభుతో పాటు పరదేశుకు వెళ్ళాడు. యేసు క్రీస్తు ప్రభువారు అప్పుడే తాజాగా కరిచిన పరిశుద్ధ రక్తంలో అతడు కడగబడ్డాడు. ఎందుకో తెలుసా అండి? తన జీవితంలో పశ్చాత్తాపం, రెండవది తన జీవితంలో గొప్ప మార్పు, తన హృదయంలోకి యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకోవడం, ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువారిని ప్రార్థించడం, తన యొక్క అతిక్రమాలను అతను గుర్తించిన వాడై దేవుని ఎదుట తన పాపాలను ఒప్పుకోవడం, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారితో పాటు అతను దేవుని యొక్క మరి రాజ్యానికి లేదా పరదేశుకు వారసుడవడం అనేటటువంటిది ఎంతో గొప్ప విషయం. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెతకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి రక్షణ అనేటటువంటిది కేవలము రోగాల నుంచి లేకపోతే ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి బయటపడటం మాత్రమే కాకుండా రక్షణ అనేది పాపముల నుంచి బయటకు రావడం, భయంకరమైన నరకమును తప్పించుకోవడం, పరలోక రాజ్యాన్ని పరదేశును స్వాస్థ్యంగా పొందుకోవడం అనేటటువంటిది రక్షణ. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం మన జబ్బులను తగ్గించడం కోసం మాత్రమే కాకుండా మన సమస్యలను దూరం చేయడం కోసం మాత్రమే కాకుండా మన ఇబ్బందుల నుంచి మన బయటికి తీసుకురావడం మాత్రమే కాకుండా నరకము నుంచి తప్పించి నిత్య జీవానికి మన వారసులుగా చేయడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చారు. ఈ యొక్క సిలువ మీద వ్రేలాడవేయబడినటువంటి ఈ నేరస్తుడైనటువంటి యొక్క వ్యక్తి సిలువలో వ్రేలాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ ప్రేమను, ఆ యొక్క సహనాన్ని, ఓర్పును, సిలువలో ఆయన చేస్తున్న బలియాగాన్ని అర్థం చేసుకున్నాడు. దేవుని యొక్క రాజ్యానికి అతడు వారసుడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఈ భూలోకానికి రావడంలో నిన్ను నన్ను మనందరిని కూడా రక్షించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క దొంగను రక్షణలోకి నడిపించారు, పరలోక రాజ్యానికి లేదా పరదేశుకు వారసుడిగా చేశారు. అలాగే ఈరోజు మీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి అంకితం చేయడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారికి నీ హృదయాన్ని ఇవ్వడం ద్వారా ప్రభు అనుగ్రహించేటటువంటి గొప్ప రక్షణ, విలువైన రక్షణ, అమూల్యమైన రక్షణ, అద్భుతమైన రక్షణ మీరు పొందడానికి అవకాశాన్ని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వ్రేలాడి తన ప్రాణాన్ని ధారపోయటం ద్వారా ఈ యొక్క పరలోక రాజ్యానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అందుకనే ఆయన ఈ విధంగా అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రానేరడు అని ప్రభు చెప్పాడు.
గనుక ఈ తండ్రి అయిన దేవునిని మనం చేరుకోవాలి అని అంటే మన హృదయాన్ని మార్చుకుని ప్రభు కొరకు నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించడానికి, ప్రభుని రక్షకుడిగా అంగీకరించడం, ప్రభు కొరకు జీవించడం, ప్రభు యొక్క రాజ్యానికి వారసులు అవ్వడం అనేటువంటిది ఎంత గొప్ప భాగ్యం. ఇలాంటి గొప్ప భాగ్యాన్ని ఒక దొంగకు దేవుడు ఇవ్వడంతో పాటు సర్వలోక మానవాళికి ఇవ్వడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన యొక్క ప్రాణాన్ని బలియాగంగా చేశాడు. ఈ దొంగ కాకుండా మరొక దొంగ ఉన్నాడు చూశారు. ఆ దొంగ ఏమంటున్నాడంటే యేసు ప్రభువారు దూషిస్తూ ఉన్నాడు, యేసు ప్రభువారు ద్వేషిస్తున్నాడు, ఎన్నో రకాలైనటువంటి ద్వేషభావాలు హృదయంలో పెట్టుకున్నాడు. అతనొక తను అనుకున్నట్టుగా రక్షకుడు పనిచేయాలి అని అనుకుంటున్నాడు. కాదు కాదు, రక్షకుడు నువ్వు అనుకున్నట్టుగా పనిచేయడం కాకుండా ఆయన అనుకున్నట్టుగా ఆయన పనిచేస్తాడు. నీ జీవితంలో ఆయన పనిచేయాలంటే ఆయన ఒక మాట నువ్వు అడిగితే చాలు, ఆయన ఈ జీవితంలో పనిచేస్తాడు, నీ జీవితంలో మార్పు తీసుకొస్తాడు, నిన్ను పరదేశుకు వారసునిగా చేస్తాడు. అలాంటి వారసత్వాన్ని ప్రభు మీకు దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.